చిగోటి ప్రవీణ్ చేసే కార్యక్రమాలన్నీ సమాజానికి అంత మంచి అనిపియవు. లెట్స్ బిగిన్. షోకున్నోడు గుల్లున్నోడు వచ్చి ఆడతాడు. క్యాసినో ఆడించి మీరు ఎంత డబ్బులు పోగు చేసుకురే? నువ్వు ఈడీ వైట్ ఇన్కమ్ ట్యాక్స్ నీకెందుకు చెప్పాలి? అవన్నీ అడిగే హక్కు గాని అర్హత గాని అర్హత ఈడియోలకు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు. చెప్పే అవకాశం మీకు ఉంది సరే, నాకు అర్హత లేకపోయి ఉండొచ్చు, కానీ చెప్పాల్సిన అవసరమే లేదు. నేను మీకు చాలా ఫోటోలు చూసిన, అదేదో పైప్ పట్టుకొని ఇట్లా ఊపుతుంటారు. ఆ హుక్క తర్వాత నాకు హుక్క అలవాటు, నేను అడిక్టెడ్ హుక్క. మీకు చాలా మంది ఫ్యాన్స్ రన్న, అంటే డయార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను అంటే ఎంక్వైరీ చేసి అడుగుతున్నాను. నన్ను చూసా నేర్చుకోకుండా చేతిలో దండం పెడతా. ఇవన్నిట్ల వల్ల చెడు పేరు వచ్చింది కాబట్టి మంచి పేరు కోసం హిందుత్వ ఏజెండా పట్టుకున్నాడు. నేను చెప్తా విను కదా, కానీ బీజేపీ నాయకులతో మీరు బాగా సత్సంబంధాలు మెయింటైన్ చేశారట. అందరు నాయకులతో ఉండే బీఆర్ఎస్ పార్టీ నాయకులతో తెలుసు, కానీ బీజేపీతో కొంచెం ఎక్కువ. ఏది ఎక్కువ చెప్పండి? ఏది ఎక్కువ? రాజాసింగ్ గారితో మీకు సంబంధాలు ఉన్నాయా? రాజాసింగ్ నీకు కలవలేదు అని బీజేపీ పార్టీ సస్పెండ్ చేసి. సెంట్రల్ నుంచి అమిత్ షానో మోడీయో లేకపోతే ఇంకోరో ఇంకోరో మీకు ఫోన్ చేసి, చలో భాయ్ నువ్వు అవన్నీ బంద్ చేసాయి రా పార్టీలో కంటే పోతావా? వన్ సెకండ్ లో బంద్ చేస్తా. వన్ సెకండ్ లో సీరియస్ గా అడుగుతున్నా, వన్ సెకండ్ లో అయినా కూడా దొంగదంద లంగదంద కాదు. వాళ్ళే ఇచ్చారు కదా లైసెన్స్. ఎవరన్నా హిందుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే నరుకుతాం, సంపుతాం, కొడుతాం, తునుకలు చేస్తాం, ఇవన్నీ కరెక్టా? 100% కరెక్టే. బొట్టు పెట్టి మంచి చెప్తురు అని చెప్పాలా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. రేపిస్టులు కంట అధ్వానం నా కొడుకులు ఎవరన్నా ఉన్నారంటే ఈ నాస్తిక నా కొడుకులు. భారతదేశంలో పుట్టి హిందూ దేశంలో పుట్టి ఈ నా కొడుకులకి అలా హిందూ దేవతలపై హిందువులపై దాడికి వస్తారా? అంతకంట అధ్వానం నా కొడుకులు. చికోటి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా? నాకెందుకు నాకెందుకు అని అందరు ఇళ్లలో కూర్చుంటే రేపు ఒవ్వడు ఉండడు, ఫ్యూచర్ లేదు ఫర్ హిందూస్. మీరు ఎందుకు ఓన్ చేసుకుంటారు అంట నేను? అరే నా ధర్మం గురించి నేను ఫైట్ చేస్తాబ్బా, నీకే ప్రాబ్లం. నాదేం పోయేది ఉందా? నువ్వుకుంటావా? ఇంట్లో కూర్చుంటావా? రూమ్ లో పోయి దాచుకుంటావా? ఎదురు తిరుగుతావా? లేదా చేతికొచ్చిందంటూ కొడతావా? లేదా కొడతావా? లేదా దాడి చేసినప్పుడు కదా అది. ఇప్పుడే చేపిస్తారు 2 నిమిషాల అప్పుడు ఏం చేస్తావు? ఎదురు తిరుగుతావా? లేకపోతే తోక ముడుచుకొని రూమ్ లో కూర్చుంటావా? ప్రవీణ్ దగ్గర రాలేదా? నేను అడుగుతున్న దానికి సూట్ గా జవాబు చెప్పు. నా మతం మీద దాడి చేస్తే ఇన్రిపేరబుల్. నేను ఎదురు కాదు ఏడికైనా తెగిస్తా. తిన్నాను మళ్ళా వాళ్ళు ఉచ్చా లపంగా గాడాను అన్నాను అని అడిగి పోయి ఒకరికొకరు జోకిచ్చుకోరా అంటే ఆ జోకుడు పదము అనేది నచ్చదు. సారి సారి చెప్పుకున్నాడు మళ్ళా మీరు నువ్వు అడగంగానే నువ్వు ఇగో అక్బరుద్దీన్ ఓవైసీని మీరు ఆడి ఇడని మాట్లాడారు, ఏం ఎఫెక్ట్ అనిపిస్తలేదా నీకు దాని? వాడు నా మతాన్ని నా దేవుళ్ళనే అన్నాడు, లక్షల మంది కోట్ల మంది హిందువులని అన్నట్టే. వాడు వచ్చి ఆడు తల నరుక్కుంటా పోతారు. ముస్లింస్ లో ఉన్నోళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు, హిందువులు అందరూ మంచోళ్ళు కాదు. ఈ పాయింట్ గట్టిగా రాసు. గదేం షోకన్నా జంతువులను పెంచుకునేది? ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, నీళ్లను కాపాడుకోవాలి, నదులను కాపాడుకోవాలి. నాకు ఇష్టము, నచ్చ ఫామ్ లో దునియా చెట్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి, నాకు షోక్ అది. బైరి నరేష్ ఇడు ఉన్నాడు అనుకో, చికోటి ప్రవీణ్ ఏం చేసి బైరీలు పెడతాడు ఫస్ట్? బైరీలే పెడతాడు ఫస్ట్. నువ్వు చెప్పే ప్రయత్నం చేయాలి బైరీలు కొడతాను ఎంతవరకు కరెక్ట్? తప్పేం లేదు, మా దేవతలు కూడా ఆయుధాలు పెట్టుకొని తిరిగారు. థాయిలాండ్ లో ఏం జరిగింది నీకెందుకు చెప్పాలి నేను?